సార్వత్రిక ఎన్నికలు మే 13న ముగిసిన విషయం అందరికీ తెలిసిందే. కాగా ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పటిష్టమైన బందోబస్తు మధ్య ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్నికలు ముగిసిన అనంతరం నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలంలోని చింతూపు గ్రామంలో కొంతమేర ఘర్షణ వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ జంపాన కుమార్ తక్షణమే ఘటనా స్థలానికి చేరుకుని ఘర్షణకు కారకులైన వారిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఇటువంటి సంఘటనలు మండలంలోని గ్రామాలలో పునరావృతం కాకుండా సీఐ వెంకటరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. జూన్ 4వ తేదీ వరకు గ్రామస్తులందరూ ఎటువంటి అవాంఛనీయ ఘటనలకు కారకులు కాకుండా ఎన్నికల ప్రవర్తన నియమావళిని తప్పక పాటించాలని, చట్టాలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని మీడియా ద్వారా ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ జంపాన కుమార్ తో పాటు తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా మే 13వ తేదీ జరిగిన జనరల్ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్లో ముత్తుకూరు టీపీ గూడూరు మండలాలకు సంబంధించి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా పోలింగ్ ముగిసేదానికి సహకరించిన ప్రజలకు, పాత్రికేయులందరికి కూడా నా నమస్కారం. అయితే పోలింగ్ అయిపోయిన తర్వాత రోజు పోలింగ్కి సంబంధం లేనప్పటికీ కంప్లీట్గా గతంలో ఉన్న చిన్న చిన్న విషయాలు మన దృష్టిలో పెట్టుకొని మన టీపీ గూడూరు మండలంలో చింతోపు గ్రామంలో చిన్న గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించి పోలీసు వాళ్ళు వెంటనే స్పందించి మా టీపీ గూడూరు మండల ఎస్ఐ గారు సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉండి దాని మీద సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. దాని దర్యాప్తు కూడా నేను వెంటనే కంప్లీట్ చేసి ఎవరైతే దాంట్లో తప్పుందో వాళ్ళందరినీ కూడా తగిన విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు మీ ద్వారా నేను ఈ ప్రజలకు తెలియజేసేది ఏంటంటే, టీపీ గూడూరు మండలంలో ప్రజలైతే మీ చింతో గ్రామంలో ఉన్న వాళ్ళకి ఎలక్షన్ అయిపోయింది కానీ జూన్ 4వ తేదీ వరకు కూడా మనందరం ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్కి అనుగుణంగానే ప్రవర్తిస్తా ఉండవలసి వస్తుంటుంది. సో ఏదైనా ఊర్లో శాంతి భద్రతల సమస్యలు కనుక సృష్టించినట్లయితే, ఎవరైనా అనవసరమైనటువంటి చిన్న చిన్న గొడవలను మనసులో పెట్టుకుని వాటిని పెద్దదిగా చేసి గ్రామాల్లో ఏదైనా ఇష్యూస్ క్రియేట్ చేయాలని కనుక ఏదైనా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చట్టం మీరి మేము చెప్పిన దాన్ని అతిక్రమించి కనుక ఏదైనా ప్రవర్తించినట్లయినా, ఏదైనా ఇబ్బందులు కలిగించినట్లయితే మాత్రం వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. మా ఉద్దేశం ఎలక్షన్ కమిషన్కి అనుగుణంగా మా హైయర్ ఆఫీసర్ చెప్పినటువంటి ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని గ్రామాల్లో ప్రశాంతంగా ఉండాలి. పోలింగ్ ఏదైతే ఏ విధంగా అయితే ప్రశాంతంగా ముగిసిపోయిందో అదేవిధంగా రేపు జూన్ 4వ తేదీ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా చిన్న గొడవ జరగకూడదు అనేదే మా ఉద్దేశం. దానికి సహకరించమని చెప్తున్నాం. అట్ ద సేమ్ టైం సహకరించకుండా కనుక ఏదైనా చేసే ఉద్దేశాలు కనుక ఉంటే మాత్రం దానికి తగిన చర్యలు కూడా మేము తీసుకునబడతాయని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నాం. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.